రాజ్యాంగ సృష్టికర్త ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి భారతదేశాన్ని భారతదేశ రాజ్యాంగం ఏదైతుందో మరి దాని రచించినటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతిని మనం నిజామాబాద్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ తరపున ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఏదైతే అంబేద్కర్ గారు ఆశించి మరి రచించినటువంటి దాన్ని ఈ రోజు మనం కొనసాగిస్తున్నాం మరి ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే చాలా బాధాకరం ఈ రాష్ట్రంలో గాని దేశంలో గాని మనం రాజ్యాంగ పోయినటువంటి పరిస్థితులు లేవు ఒక చిన్నవాడికి పెద్దవాడికి కూడా ఒక తేడా లేదు ఈ రోజు ఏదైతే ఈ రాష్ట్రంలోటువంటి ప్రభుత్వం కూడా నియంత్రిత ప్రభుత్వం నడిపిస్తుంది మనకు ఉన్నటువంటి హక్కుల్ని హరిస్తున్నటువంటి పరిస్థితులు లేవు ఈ రోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా కనీసం ఎన్నో మరి దళిత బిడ్డలకు కూడా అన్యాయం జరుగుతున్న కనీసం పట్టించుకున్నటువంటి పాపాన పోదలేదు మరి రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ ముందు మా బాధలు అనేది తెలుపించుకుంటున్నాం కాబట్టి కనీసం ఇప్పటికైనా ఈ 132వ జయంతి సందర్భంగా మంచిగా కొనసాగించాలని చెప్పేసి కేసీఆర్ కు కనీసం భారత ఒక మంచి అవగాహన కల్పించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున కోరుతున్నాం।